हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल ई रोज मनम चेयबोये रेसिपी चिकन कंदनकाय करी ई कंदनकायनी ओक्कोक्करु ओक्कोला पिलुस्तारंडी कोन्नी चोट्ल गिजर्ड अंटारु कोन्नी चोट्ल रातिगुंड अंटारु एदैना मनकी ई रोज मनम कंदनकाय फ्राई चेस्तां करी सॉरी दीनिकि कावाल्सिन पदार्थालु उल्लिपायलु ओक पेद्द साइज़ उल्लिपाय सन्नगा कट चेसि तीसुकुन्नानंडी ओक 10 वेल्लुल्लि रेब्बलु చిన్న అల్లం ముక్క తురిమి ఉంచుకున్న ఎండుకొబ్బరి ఇది సన్న పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చుండి పట్ట లవంగం ఎలాచి సోంపు కొత్తిమీర కారం ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ నేను కందనకాయని 250 గ్రామ్స్ తీసుకున్నానండి దానికి సరిపడా కొలతలు చెప్పాను ఇప్పుడు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి अंदर मन सन्नगा कट उच्चुकुन्ना उल्लिपायलु अल्लं वेल्लुल्लि एंडुकोबरी पट्ट लवंगं एलाची सोंपु इवन्नी कलिपि मिक्सी पट्टुकोवालि चूडंडि इला फाइन पेस्ट रावालंडि चाला मेत्तगा पेस्ट चेसुकोवालि कोद्दिगा वाटर वेसि मनं पेस्ट रेडी चेसुकोवालि मुंदुगा स्टव पैन पैन पेट्टी ओक रेंडु टेबल स्पून आयिल वेसुकोवालंडि आयिल वेडेक्किंदंडि मनम इप्पुडु मन ग्रैंड चेसि पेट्टुकुन्न मसालानि इंदुलो वेसुकोवालि ओकने इदि बागा मनकु आयिल अंता पैकि फ्लोट अय्ये विधंगा मनकि फ्रई अव्वालंडि दीनि कोंचेपु बागा वेपुकोवालि ओक 2-3 निमिषालु वेपुकोवालि मन को मसाला अंत फ्राई अभी इन मन शुभ्र कड़ी उच्चना गिज्जर कल मुखल बार इला मसाला कल कल सारी अभी इधर नैन मिसान इंग्रीडेंट पसुप चूप्चू ఒక స్పూన్ పసుపు మన రుచికి సరిపడా ఉప్పు దొవేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఉప్పు పసుపు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి मन को मुखल को मसाल अंत फ्रई अंदर कारम धनियाल पड़ी रेंडु वेसी और सारी बागा कलुप मुखल पटे वर की बागा कल ఒక గ్లాస్ వాటర్ ఇందులో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి దీని బాగా ఉడకనివ్వాలి చూసారా మనకి కర్రీ బాగా రెడీ అయిపోయిందండి ఆ పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి చూసారా మొత్తం ఇలా బాగా కలుపుకొని చివర్లు ब्लैक पेपर पाउडर ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఇలా మనం పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా దాన్ని ఇలా కలుపుకోవాలి ఈ డిష్ చాలా రైస్ లోకి చపాతీ లోకి ఎందులోకైనా బాగుంటదండి వేడి వేడి రైస్ లోకైతే చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్